కొత్తగా మాట్లాడుతున్నావు? గిన్ని దినాలు గిట్ల మాట్లాడకనే నీకు దూరమైన పెన్మిటి. ఇప్పుడు గట్ల కాదు, ఏం మొహమాటం లేదు. మరి ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారా మనుషులు? ఏంది పెన్మిటి సప్పుడు చెయ్యో? అది కాదు రుక్మిణి, నీకు తెలుసు కదా నా మనసు దీనికి ఇప్పుడప్పుడే సిద్ధంగా లేదని. కాస్త టైం పడుతుందని చెప్పాను కదా, నువ్వు కూడా సరే అన్నావు కదా, మరి ఇప్పుడేంటి ఇలా? గది గా ఇంట్లో గీతి నీ అత్తగారిళ్ళు, ఇప్పుడు కూడా మనసు మార్చుకోకపోతే ఎట్లా పెనిమిటి చెప్పు. ఇదిగో రుక్మిణి, ఇది కరెక్ట్ కాదు, దగ్గరికి రావద్దు ప్లీజ్. నా మొగుడు దగ్గరికి నేను వస్తున్నా, గిల్ల తప్పే ఉన్నది. నువ్వు కుయ్యన్నా కయ్యన్నా గిట్లన్నీ దగ్గరికి పోవాలని మషల్లి చెప్పింది. సత్య, ఎంత ప్రిపేర్ చేసావు, ఈ పాపం ఊరికే పోదాం. ఛా, వద్దు రుక్మిణి ప్లీజ్, నన్ను అర్థం చేసుకో, వద్దు వద్దు, రావద్దు రావద్దు రుక్మిణి, వద్దు వద్దు రుక్మిణి, వద్దు రుక్మిణి, వద్దు వద్దు రుక్మిణి, రుక్మిణి రుక్మిణి వద్దు ప్లీజ్ రుక్మిణి, అర్థం చేసుకో ప్లీజ్ రుక్మిణి, వద్దు వద్దు. థ్యాంక్ గాడ్, ఎంత భ్రమ, బతికిపోయాను. సత్య మాటలు బాగా ఎక్కించుకొని వచ్చింది. ఈ భ్రమ కాస్త నిజమైపోతే అమ్మో లాభం లేదు, వస్తున్నట్టుంది అమ్మో. ఏం చేస్తున్నావు? అది అది ఏంటి?